విశాఖలో కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దిగుబడులు బాగా తగ్గిపోయాయి. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఉల్లికి కూడా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకొచ్చారు మార్కెటింగ్ శాఖ అధికారులు. వీటితో పాటు అన్ని కూరగాయల ధరలు రెట్టింపవడంతో సామాన్యులపై భారం పడుతున్నాయి. ఇక విశాఖలో కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. భారీ వర్షాల కారణంగా పంటల దిగుబడి తగ్గింది. దీని ఫలితం ప్రస్తుతం కూరగాయల మీద కనిపిస్తోంది. రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. రైతు బజార్లో కూడా ఉల్లిపాయలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అలాగే సీజనల్ గా వచ్చే కొన్ని రకాల కూరగాయల ధరలు పెరిగినట్టుగా వినియోగదారులు చెప్తున్నారు. అదే బహిరంగ మార్కెట్లో అయితే రైతు బజార్లకు రెట్టింపు ధరలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో సీతమ్మధార రైతు బజార్లో నేను ఉన్నాను. ఇక్కడ అన్ని వెజిటబుల్స్ లభ్యత ఉన్నప్పటికీ కూడా ధరల విషయంలో వినియోగదారులకు కొంత ఇబ్బంది ఉంది. ప్రధానంగా ఉల్లిపాయల కోసం అయితే కొద్దిసేపు వెయిట్ చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం కూరగాయలు అన్ని కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి మా కూరగాయల ధరలు? ఎలా ఉన్నాయి? గట్టిగానే ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయి? అంటే చాలా కాస్ట్ ఎక్కువగానే ఉంది. కాస్ట్ హెవీగా ఉంది. మీరు ఏం గమనించారు, ఏ కూరగాయల ధరలు ఎక్కువ ఉన్నాయి? ఆనియన్స్ ఎక్కువ ఉంది. నేను జస్ట్ ఇప్పుడు వచ్చాను మార్కెట్ కి. సో ఆనియన్స్ ఎక్కువ ఉంది. దట్ ఆనియన్స్ స్కేర్సిటీ కూడా అనుకుంటాను. అటుపక్క ఎక్కడ లేదు, ఓన్లీ ఈ ఒక్క దీని మీద ఉంది. కనుమా రిమైనింగ్ వెజిటబుల్స్ ఇంకా చూడలేదు నేను. అక్కడ నేను ఏం చూసాను, బ్రింజల్ కూడా ఎక్కువే ఉంది రేటు. రిమైనింగ్ నేను చూడలేదు, ఇంకా అడగలేదు. ప్రధానంగా ఆనియన్స్ విషయంలో వినియోగదారులకు కొంత సమస్య వస్తుంది. వీటన్నింటినీ కూడా మహారాష్ట్ర నుంచి రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుని రైతు బజార్లో అందుబాటులోకి తీసుకొస్తుంది. ఆనియన్స్ ధరతో పాటుగా ఇతర కూరగాయల ధరలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర ఎస్టేట్ అధికారి ఉన్నారు. ఏ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, గతంతో పోలిస్తే ఎంత పెరిగించారు? మన గత వారంతో పోల్చుకుంటే ఒక 4 రూపాయలు ఉల్లిపాయల ధర పెరగడం జరిగింది. అలాగే టమాటా ధర కూడాను గత వారంతో పోల్చుకుంటే ఒక 6 రూపాయలు ఇలా పెరగడం జరిగింది. దీనికి కారణం అకస్మాత్తుగా వర్షాలు పడడం కారణం వల్ల మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ప్రాబ్లం అయ్యి మనకు సరుకనే డిమాండ్ పెరిగి ధర కూడా పెరగడం జరుగుతుందండి. మీ వర్షాలు తగ్గిన తర్వాత మనకు ఆటోమేటిక్గా టమాటా అయినా ఉల్లిపాయలు అయిన ధరలు తగ్గుముఖం పడుతుంది. అంటే విశాఖపట్నం వరకు ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి మనకి వెజిటబుల్స్ ఎక్కువ వస్తుంటాయి, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? మనకు విశాఖపట్నం రైతు బజార్లో నర్సీపట్నం మీద తీడ, తోటకూరుపాలెం, కన్నూరుపాలెం, అలాగే సందపాలెం కే కోటపాడు మండలంలో సందపాలెం, మరువలస, ఆర్లీ, అలాగే మనకు సబ్బోరం మండలం నుంచి తవాణుపాలెం, అమృతపురం సరౌండింగ్ విలేజెస్ నుండి మనకు రైతు బజార్లో కూరగాయలు అయితే దిగుమతి అవుతుందండి. అయితే ఈసారి వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా అనిపించింది, దానివల్ల దిగుబడులు తగ్గినాయండి? మనకు అకస్మాత్తుగా వర్షాలు పడడం వల్ల రైతు వేసిన పంట అనేది పంట పోవడంతో మనకు కాయగూరలు అనేది డిమాండ్ పెరిగిందండి. ప్రధానంగా ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. భారీ వర్షాల కారణంగా పంటలు దిగుబడి తగ్గింది. ఆ ప్రభావం ప్రస్తుతం కూరగాయల మీద కనిపిస్తుంది. ఇది క్రమేపీ పంటల ఉత్పత్తి మళ్ళీ ప్రారంభమైన తర్వాత రైతులు తగ్గే అవకాశం ఉందని ఎస్టేట్ అధికారి చెప్తున్నారు. మరోవైపు వెజిటబుల్స్ విషయంలో కొంత ఫ్లెక్సిబుల్ గానే అనిపిస్తున్నప్పటికీ ఆనియన్స్ దగ్గర డిమాండ్ ఎక్కువగా ఉందనేది వినియోగదారులు చెప్తున్న సమాచారం. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర రెడ్డి.